జై జయ శంకర హరహర శంకర పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఎనిమిదిన మా మామలతో కలిసి వారి శతాభిషేకానికి ఆశీస్సులను కోరుతూ పరమాచార్య స్వామి వారి దర్శనం కోసమని కాంచీపురం వెళ్ళాము వలజాబాద్ దగ్గరలో మా మామగారు కాస్త కారు ఆపమంటే ఆపి వారితో పాటు రోడ్డుకు అటువైపు వెళ్ళాను నాలుగేళ్ల మా రెండో అమ్మాయి నా దగ్గరకు రావాలని కారు నుండి దిగి విల్లుని వదిలిన బాలంలా దూసుకుని వచ్చింది అది జాతీయ రహదారి కావడంతో వేగంగా వస్తున్న వాహనం మా అమ్మాయిని ఢీకొట్టడంతో అమ్మాయి చక్రాల కింద పడిపోయింది ఆ ప్రమాదాన్ని చూసిన అందరము భయానికి లోనయ్యి మాన్పడిపోయాము ఆ ప్రమాదంలో అమ్మాయి తలకు పెద్ద దెబ్బ తగిలి తలంతా రక్తం మడుగులో తడిసిపోయింది తలలో పెద్ద దెబ్బ తగలడం వల్ల ముక్కుల్లో చెవుల్లో రక్తం కారుతూ ఉంది వెన్నెముక చివరి భాగం ఎడమకాలు ఎముకల్లో చీలిక వచ్చింది ఎడమ దవడ విరిగిపోయి బయటకు వచ్చింది కనిపిస్తోంది ఎడమ కనుగొడ్డు ఇరుక్కుపోవడంతో రక్తపు చారిక కనబడుతోంది బయట కనబడేవి కాకుండా లోపల అవయవాలు కూడా దెబ్బతిన్నాయి నిండు గర్భిణి అయిన నా భార్య ఈ దృశ్యాన్ని చూసి పెద్దగా కేక పెట్టి మూర్చపోయింది వెంటనే పాపను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము అక్కడి వైద్యుల పాప స్థితి చూసి ఇక తన ప్రాణాలతో ఉండడం అసంభవమని నిర్ధారించారు మహాస్వామి వారి దర్శనం చేసుకోకుండా పాపని మద్రాసుకు తీసుకుని వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాము ఇక్కడ ఉన్న ప్రత్యేక నిపుణులు న్యూరో సర్జన్లు కూడా పాప బ్రతకదు అని తేల్చేశారు నా పాప స్థితిపై వైద్యులు ఇచ్చిన తీర్పు నాకు ఆశనిపాతంలా పాతంలా తాకింది వెంటనే నా భార్య తన సోదరుణ్ణి కంచికి పంపి ఈ దుర్ఘటన గురించి పాప పరిస్థితి గురించి పరమాచార్య స్వామి వారికి తెలపమని చెప్పింది ఇలాంటి స్థితిలో కూడా అతనికి వారిపై ఉన్న నమ్మకం భక్తి అనన్యమైనది మొత్తం విషయమంతా విన్న స్వామివారు కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకొని దగ్గరలో ఉన్న వెదురుబుట్ట నుండి ఒక యాపిల్ పండును తీసుకొని కమండలంలో ఉన్న నీటితో అభిషేకించి దానికి పూజ చేసి నా బామ్మర్దికి ఇచ్చి ఆసుపత్రిలో పాప వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు జగన్మాత కామాక్షిదేవి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాల వల్ల పాప ఈ గండాన్ని దాటగలదని భరోసా ఇచ్చి పంపారు కానీ పాప ఏ వైద్యానికి ప్రతిస్పందించుటలేదు డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు పరమాచార్య స్వామి వారు ఇచ్చిన యాపిల్ పండును పాప మంచం దగ్గర పెట్టాము వారం రోజుల్లో అద్భుతం జరిగింది వైద్యులను వైద్య చరిత్రని అబ్బురుపరుస్తూ పాప పూర్తిగా కోలుకుంది అత్యంత సౌందర్యంతో ఖరీదైన పట్టు పుట్టంతో తలపై బంగారు కిరీటంతో దైవత్వం కురిసే చిరునవ్వుతో ఉన్న ఒక చిన్న పాప రాత్రి పగలు తనకు రక్షణగా ఉన్నదని నాకు అక్కడున్న అందరికీ చెప్పడం ఆరంభించింది లార్డు టెనసన్ చెప్పినట్టుగా ఈ ప్రపంచం కలలు కంటూ పొందిన వాటికంటే ప్రార్థన ద్వారా పొందినవే ఎక్కువ కానీ ఇక్కడ ఎటువంటి ప్రార్థన చెయ్యకపోయినా అవ్యాజ కరుణామూర్తి అయిన పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల నా కుమార్తె చావు నుండి రక్షించబడింది తను పూర్తిగా కోలుకున్న తరువాత తనని మహాస్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాను స్వామివారు విపరీతమైన జ్వరంతో ఉన్న మాకు దర్శనం ప్రసాదించి పాప ఆరోగ్యం గురించి విచారించారు వారి కరుణా కటాక్షములు దయ ప్రేమ ఆశీస్సులను తలుచుకొని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాను నాకు స్వామివారు ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపం చేయాల్సిందిగా ఆజ్ఞాపించారు ఆధ్యాత్మికం నుండి మనస్సును దూరం చేసే రాజకీయ చర్చలకు దూరంగా ఉండమని చెప్పారు స్వామివారికి నేను పడ్డ రుణాన్ని కేవలం గాయత్రి జపం ద్వారా మాత్రమే తీర్చుకోగలనని చెప్పారు కొన్ని నెలల పాటు స్వామివారి ఆజ్ఞను పాటించి పూర్తి విశ్వాసంతో కేవలం ఆదివారం కాకుండా రోజూ సహస్ర గాయత్రి చేయడం ప్రారంభించాను ఒకసారి పరమాచార్య స్వామివారు సతారాలో మకాం చేస్తున్నప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను అప్పుడు సమయం మధ్యరాత్రి మూడు గంటలు ఆ సమయంలో కూడా పరమాచార్య స్వామి వారు నా కోసం కబురు చేసి గాయత్రి మంత్రం యొక్క ధ్యాన శ్లోకం చెప్పమన్నారు కొద్దిగా శరీరంలో ప్రకంపనలు కలుగుతుండగా శ్లోకం అప్పు చెప్పాను దాదాపు అరగంట సేపు మహాస్వామివారు దాని విశిష్టతను అర్థాన్ని తెలుపుతూ సంభాషించి జపం చేసేటప్పుడు స్ఫురణలో ఉంచుకోమన్నారు కానీ అంతటి మహిమాన్వితమైన మంత్రరాజమైన గాయత్రి మంత్రధ్యాన శ్లోకంలో చెప్పబడినట్టుగా అమ్మవారిని జానించలేనని నా అశక్స్థతను తెలియజేశాను కానీ జప సమయంలో మహాస్వామివారి దివ్యచరణ కమలాలను మాత్రం జపం సాగుతున్నంతసేపు మనస్సులో నిలుపుకొని ఉంటానని తెలపడంతో స్వామివారు చిన్నగా నవ్వారు ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని గొప్పతనాన్ని నాకు అగుపరిచి నాలోని భక్తిభావాన్ని పెంపొందించారు పరమాచార్య స్వామి వారి పరబ్రహ్మ యొక్క సాకారచార రూపం నేను బ్రతికినందుకు మా నాన్నకు రుణపడి ఉన్నాను బాగా బ్రతికినందుకు నా గురువుకు రుణపడి ఉన్నాను అని తనను ఉన్నత వ్యక్తిగా మార్చిన గురువైన అరిస్టాటిల్ గురించి అలెగ్జాండర్ చెప్పినట్టు విరోధము కోపము ద్వేషము అహంకారము క్రూరత్వము వదిలి ఇంత అద్భుతంగా జీవిస్తున్నాము అంటే అది కేవలం పరమాచార్య స్వామి వారి కరుణ వల్ల మాత్రమే అశాంతి బాధ ఆందోళనలతో ఉన్న ఎవరైనా మహాస్వామి వారి దర్శనం కోసం కంచి వెళ్తే ఆ కరుణ నిండిన కన్నులు దివ్యత్వం ఒలకబోసే చిరునవ్వు ప్రశాంతత నిండిన ముఖము తేజస్సుతో కూడిన దేహాన్ని చూడగానే ఒక్కసారిగా మనస్సును శాంతపరిచి అమృతం త్రాగిన అనుభూతితో కొత్త ఉత్సాహము ఉత్తేజంతో ఇంటికి తిరిగి వెళ్తారు మన శాస్త్రాల్లో చెప్పిన సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను నియమాలను పాలించడంలో ఇతరుల చేత పాలింపజేయడంలో మహాస్వామి వారు ఎప్పుడూ ముందే వేల కొలది ప్రసంగాలలో ఉపన్యాసాలలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని జనసమూహానికి అందించి వారిని కార్యోన్ముఖులను చేశారు ఈ నియమనిష్టలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వ్యక్తుల అవసరాలను బట్టి మార్పులు చేయకుండా అవలంబించాల్సిన పవిత్ర విషయాలు కానీ ఈ కాలంలో ద్విజులు కూడా వీటిని విడిచి ఐహిక విషయాల కోసం పాకులాడడం స్వామివారికి ఎక్కువ బాధ కలిగించే విషయం ఇది వారికి కాస్త కోపాన్ని ఆవేదనని కూడా కలిగించింది ఎందుకంటే మనమందరం చుక్కాని లేని తెడ్డు లేని గమ్యం లేని ప్రయాణాన్ని సాగిస్తున్నాం ఇది కేవలం లంపటాలలో ముంచుతుంది కానీ ఉద్ధరణలో కాదు సాంప్రదాయాలకు ఎక్కువ విలువనివ్వడంతో శ్రీవారిని కొందరు ఛాందసులుగా భావించారు కానీ ఇప్పటి మన ఈతి బాధలు కష్టాలు కండగుండ్లు సమస్యలు కడదేరాలి అంటే అది పరమాచార్య స్వామి వారి కరుణ వల్లే సాధ్యం అది శంకరుల అవతారమే కాదు సాక్షాత్ పరమశివ అవతారమైన మన మహాస్వామి వారి బోధనల మేరకు మన బ్రతుకులను అనుసరించుకొని అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము నీలకంఠుడు బృహదీశ్వరుడు పరమేశ్వరుడు ఆ సదాశివుడు సాకార రూపంతో మానవ శరీరంతో కొద్ది కాలం క్రితం వరకు మన మధ్యనే తిరిగారు స్వామి వారు ఆచరణ ధర్మనిష్టతో నియమాలతో బ్రతకడానికి మనలాంటి అలుపులకు కుదరకపోయినా మనం చేయగలిగినంత పాటించగలిగినంత మాత్రం తప్పకుండా ఆచరించాలి సిఎన్ కుప్పుస్వామి కామకోటి ఆర్గనైజేషన్ నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం వహం జై జయ శంకరా హరహర శంకర